హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ అనిత అనిత కుకింగ్ ఛానల్ నేను మిల్ మేకర్ పులావ్ చేస్తున్నానండి ఇక్కడ చాలా టేస్టీగా సూపర్గా బిర్యానీ కంటే టేస్టీగా ఉండే మిల్ మేకర్ పులావ్ చూపిస్తున్నానండి దానికి ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకున్నానండి పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకొని గరం మసాలా వేసుకోవాలండి సాజీరా ఇలాచి పట్టా లవంగా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలండి వేసి ఫ్రై చేసుకోవాలి మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఆనియన్ కూడా వేసేసుకోవాలండి అవి వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలా వేసుకొని ఇప్పుడు మంచి ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ చాలా బాగుంటుందండి ఇంట్లో మనకి కూరగాయలు ఏం లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునేటట్టు ఈజీగా తొందరగా అయిపోతుంది రెసిపీ అవి మంచి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలండి టమాటా కూడా మంచి ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలా అల్లమిల్లిగడ్డ పేస్ట్ కూడా మంచి ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన వరకు తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలా మొత్తం మంచి కలిసేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలా ఇగో అండి మిల్ మేకర్ అండి నేను హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇగో ఇవి నానబెట్టుకోవాలండి ఫస్ట్ మనం డైరెక్ట్ వేస్తే ఉడకదు ఇది గట్టిగా ఉంటాయి మిల్ మేకర్లు నానబెట్టుకోవాలి మనకు హాఫ్ అన్ అవర్ కాకపోయినా ఒక ట్వంటీ మినిట్స్ నాన్న సరిపోతుందండి అండి అవి వాటర్ అంతా పిండేసుకోవాలండి గట్టిగా వాటర్ అంతా పిండుకుంటే ఇంట్లోకి వేయాలండి వాటర్తో నెయ్యొద్దు వాటర్ అంతా పిండేసేయాలి పిండేసి ఈ తాలింపులకు వేసేసుకోవాలండి మిల్ మేకర్ మేకరు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఇది చాలా హెల్దీ ఫుడ్ కూడా అండి మనకు మటన్ తింటే ఎంత హెల్దీయో ఇది మిల్ మేకర్ తినడం వల్ల కూడా అంత హెల్దీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది రైస్ ఒకసారి ట్రై చేయండి మొత్తం కలుపుకోవాలండి కలుపుకున్నాక సరిపోయేంత ఉప్పు సరిపోయేంత కారం వేసుకోవాలా ఉప్పు ఇప్పుడు మనకి మిల్ మేకర్కి సరిపోయేంత ఉప్పు కారం మిల్ మేకర్కి సరిపోయే అంతనే వేసుకుంటున్నానండి నేను మనం పచ్చిమిరపకాయలు గరం మసాలా అవన్నీ వేసుకున్నాం కదా కారం కూడా చూసేసుకోవాలి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలా కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి రైస్ మనం సైడ్కి ఏం కూరలు లేకపోయినా సరే ఉట్టి రైస్ తినేసేయచ్చు రైతాతోని మంచి కలుపుకోవాలండి ఉప్పు కారం అనేది మంచి మిల్ మేకర్కి మసాలా అంతా పట్టాలా కదా ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక టూ ఫైవ్ మినిట్స్ మంచి ఫ్రై చేసుకోవాలండి ఫైవ్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇది ఇగోండి నేను బియ్యము నానబెట్టి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ నానాలండి నేను బాస్మతి రైస్ ఏం తీసుకోలేదు మామూలు రైసే ఈ కప్పుతో ఫోర్ కప్స్ పోసుకున్నానండి బియ్యం నేను వాటర్ పంపేసుకోవాలి బియ్యంది వాటర్ పంపేసి ఇప్పుడు ఈ తాలింపులకి వేసుకోవాలండి రైస్ ఇట్లా వేసుకోవడం వల్ల తాలింపుల చాలా బాగుంటుంది అండి మనకి రైస్ కూడా ఉప్పు కారం అనేది పడుతుంది కదా తింటుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవాలంటే తాలింపులనే వేసుకోవాలి మనం మిస్సర్లో వేయకుండా ఇట్లా తాలింపులు వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఆ రైస్కి కూడా మంచిగా ఉప్పు కారం గరం మసాలా ఫ్లేవర్ అంతా పడుతుందండి వేసుకొని మంచిగా కలుపుకోవాలా మూత పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ మంచి ఫ్రై చేసుకోవాలి ఇక పక్కన నేను వేడి వాటర్ పెట్టుకున్నానండి నేను మీకు కప్పు చూపించినాను కదా ఫోర్ కప్స్ రైస్ తీసుకున్నానని వన్ కప్కి టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి ఫోర్ కప్పు రైస్కి రైస్ అయితే నేను ఎయిట్ కప్స్ పోసుకున్నానండి వాటరు అవి వేడి చేసుకోవాలండి వాటరు వేడి చేసుకున్న వాటర్ ఇప్పుడు ఇంట్లోకి వేసేసుకోవాలి నాలుగు కప్పుల రైస్కి ఎనిమిది కప్పుల వాటర్ తీసుకున్నానండి నేను ఒక్క కప్కి టూ కప్స్ అన్నట్టు రెండు కప్పులు ఒక్క కప్పుకి రెండు కప్పులు వాటర్ ఆ వాటర్ అనేది ఇంట్లోకి వేసేసుకోవాలా వేసుకొని ఇప్పుడు మరి మళ్ళీ మనము రైస్కి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి అప్పుడు ఉట్టి మిల్ మేకర్కి అన్నట్టే వేసినాం కదండీ ఇప్పుడు మొత్తం రైస్కి అంత సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మొత్తం కలుపుకొని మంచిగా మూత పెట్టి పెట్టుకోవాలి ఉడకనియాలండి మంచిగా రైస్ని ఇగోండి ఉడకడం స్టార్ట్ అయింది మొత్తం మిల్ మేకర్ అనేది పైకి వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మనము ఉడుకుతుంటే మిల్ మేకర్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మంచిగా కలుపుకోవాలా కలుపుకొని మళ్ళీ పెట్టి పెట్టుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలండి ఇగోండి టూ మినిట్స్ తర్వాత ఇది ఇంకా వాటర్ ఉందండి ఇంకా ఎసరుంది ఒక్కసారి మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలండి మంచి రైస్ కింది కింద తీసుకుంటే కలుపుకోవాలా మిల్ మేకర్ అనేది అంతా ఒకటే సైడ్ అయిపోతుంది కదా మంచిగా కలుపుకొని అన్నం అంతా నీట్గా చేసుకొని ఇప్పుడు స్టవ్ చిన్నగా చేసేసేయాలండి స్టవ్ చిన్నగా వేసి మూతబెట్టి పెట్టేసుకోవాలండి ఇగో అండి టెన్ మినిట్స్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అండి ఇది మొత్తం రైస్ అయిపోయింది చూడండి ఎసరు కూడా ఏం లేదు అన్నం కూడా మంచిగా నీట్గా అయింది అంతే